नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना अन्नदातलकु वरंगा मारीना भू सर्वे रैतुलु सद्विनियोगं चेसुकोवाली वरदय्यपालेम तहसीलदार गौरीशंकर स्पष्टीकरण భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ సర్వే రైతులకు ఓ వరమని, దీన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని వరదయ్యపాలెం తహసీల్దార్ గౌరీశంకర్ స్పష్టం చేశారు. రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే కష్టాల నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే ద్వారా రైతులకు స్వాధీన అనుభవ పత్రాలను అందించి హక్కులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాదా బైనామా ఆన్ రిజిస్టర్ కాగితాలలో రాసుకున్న భూ క్రయ విక్రయాలు, వంశ పారంపర్యం, పిత్రార్జితం భూములకు రికార్డులలో నమోదు చేసి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు. అందువల్ల రైతులు ఆయా గ్రామాల్లో రీసర్వే జరిగే సమయంలో అందుబాటులో ఉండి తమ వద్ద ఉన్న ఆధారాలు పత్రాలను రెవెన్యూ అధికారులకు సర్వేయర్లకి అందించి సమగ్ర భూ సర్వేకు సహకరించాలని తహసీల్దార్ కోరారు. ప్రతి రైతు కూడా అనుభవ స్వాధీన అనుభవ పత్రాన్ని ఇవ్వడానికి నిర్ణయించింది. ఆ యొక్క ప్రోగ్రాంలో ప్రతి రైతు కూడా రీసర్వే కార్యంలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని రెవెన్యూ పత్రాలని విఆర్ఓకు సమర్పించి మీ యొక్క రికార్డుని బదిలీ చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడాను సాదా బైనామా అంటే తెల్లగాయత మీద రాసుకున్నటువంటి ఏవైనా పత్రాలు కానీ మీ దగ్గర ఉన్నట్టుగైతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓకి అందించాలని కోరుతున్నాము. అలాగే తల్లిదండ్రులు కానీ చనిపోతే పోతే కేసు కింద ఎటువంటి ఖర్చు లేకుండా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అలాంటి ఎవరైనా ఉంటే తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉన్నట్టుగైతే వాళ్ళకి ఉచితంగానే మ్యూటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే సాదా బైనామా అంటే చిత్తు కాగితపైన కానీ తెల్ల కాగితం మీద రాసుకుని ఇప్పుడు గత 30 సంవత్సరాల కింద రాసుకున్న కాగితాలన్నీ కూడా విఆర్ఓకి ఇచ్చినట్టుగైతే మేము ఎఫ్పిఓలో అప్లోడ్ చేసి వాళ్ళకి ముఖ్యం చేయడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోరుకుంటున్నాము. అందరూ రైతులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము.